రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాటం తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 74వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలాసాగర్లో జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చొప్పిదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మేడిపల్లి సత్యం ఏనుగుల కనకయ్యలు మాట్లాడుతూ తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య త్యాగం మరవలేనిదని రాజాకార్లకు ఎదురు తిరిగి ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం యువత ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కూసా రవీందర్, భీమిరెడ్డి మహేశ్వర రెడ్డి, ప్రశాంత్ వెంకటేష్, ఉప సర్పంచ్ బండారి రాములతో పాటు గొల్ల కురుమ కులస్తులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. अरे దొడ్డి కొమరయ్య మన తెలంగాణ అమరవీరుడు అయినటువంటి దొడ్డి కొమరయ్య గారికి విలాసార్ గ్రామం వెల్పిల్లి మండలం సిసుల రాజన్న జిల్లా విగ్రహానికి పూలమాల వేసి మరి నివాళులు అర్పించిన మా కుల బంధువులకు, మా ఊరు పెద్దలకు, వార్డు నెంబర్లకు, మరి ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ గారికి, చక్రవర్తి గారికి, మరి అందరూ సహకరించినటువంటి మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ 70 విలాసాల గ్రామంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా 74వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ మొదటి సశస్త్ర సమర యోధుడి గారికి మా యొక్క విలాసార్ తరఫున మరి గుంపెల్ మండలం తరఫున వారికి అర్పిస్తున్నాము. ఈరోజు విలాసార్ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు మన వేగు చుక్క అయినటువంటి దొడ్డి కొమరయ్య యొక్క 74వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన యొక్క ఆశయాలను అర్చేసుకొని ప్రతి ఒక్కరు ఆదర్శంగా రైతంగా సాయుధ పోరాటంలో వీరోచిత పోరాటం చేసి అసూలు బాసిన గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టి కుర్మ యాదవ కుటుంబంలో జన్మించినటువంటి దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నిజంగా దొడ్డి కొమరయ్య గారు ఆనాడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోరాడి అసూలు బాసినటువంటి వ్యక్తి. ఇలా నిజంగా అతి చిన్న వయసులో కేవలం 20 సంవత్సరాల వయసులోనే ఎన్నో పోరాటాలు చేసి ఆనాడు నిజాం అల్లరి మూక దాడిలో కేసీఆర్ యొక్క మాటల గారడి మాస్ బోయ మోసపూరిత మాటలు నమ్మకుండా ఆయన ఇచ్చే గొర్రెలు బర్రెలు నమ్మకుండంగా వాళ్ళకు కావాల్సినటువంటి న్యాయమైన వాటా కోసం దొడ్డి కొమరయ్య బాటలో ఉద్యమించాలని చెప్పి ప్రతి ఒక్క గొల్లకుర్మ